కడప జిల్లా కలసపాడు మండలంలో గందరగోళంగా సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ నిర్మలాదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సమస్యలపై అధికారులను రాజుపాలెం సర్పంచ్ రామకృష్ణారెడ్డి నిలదీశారు. ఈ సమావేశానికి బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, ఎంపీడీఓ జాన్ వెస్లీ, ఎంపీపీ నిర్మలాదేవి పలువురు హాజరయ్యారు. ఈ సభలో రాజుపాలెం సర్పంచ్ సుధా రామకృష్ణారెడ్డి మరియు రైతులు అధికారులపై మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అధికారులు పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు ప్రజలపై చిన్నచూపు చూస్తున్నారని, ప్రజా సమస్యలపై తమ ఆఫీసుల దగ్గరికి వెళ్లినా ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్స్ అయిపోయినాక కలసపాడు ఫస్ట్ టైం నేను ఇక్కడ అటెండ్ అయ్యాను. ఈరోజు అధికారులకు మీ అందరికీ ఇంట్రాక్ట్ మన గవర్నెన్స్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం అనిపిస్తుంది. ఎందుకు తెలిసి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ మధ్యలోనే సార్ ఒకసారి పార్టీ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మన సీఎం గారు. మన సీఎం సార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పథకాలు ప్రవేశపెట్టి వాటిని కోవిడ్ పాండమిక్ టైంలో కూడా వాటిని ఇంత కష్టకాలంలో కూడా నడిపిస్తున్నారు మీ అందరికీ తెలుసు సార్. ఆ మీటింగ్లో ఒకటే చెప్పినారు, ఇది ఇంత కష్టపడి మనం చేస్తున్నది ప్రజలకు రీచ్ అవ్వడం అవుతున్నాయా లేదా అనేది తెలుసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. సో మీరందరూ April 2 తర్వాత వాలంటీర్స్ని ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. ఆ దాంట్లో ఏమంటే సార్ ఉద్దేశము మీరందరూ అక్కడ వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వాలి, ప్రజలకు రీచ్ అవుతుందా లేదా. సార్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మనం ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాం కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మనం వెంటుంటారు అన్నది సార్ కాన్సెప్ట్. అయితే ఈరోజు మనము అధికారులతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనకు కొన్ని లాప్సెస్ ఎక్కడ జరుగుతుందని తెలుసుకునేదానికి ఒక అవకాశం వచ్చింది. సో నేను ఇప్పుడు మీ అందరినీ ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను. మెయిన్ ఏమంటే చాలామంది అఫీషియల్స్ రాలేదు. సో ప్రతి మీటింగ్కి ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ దే షుడ్ బి ప్రెసెంట్. ఎందుకంటే మనకి వాళ్ళ విభాగంలో ఏం జరుగుతుందనేది మనకు ఎలా తెలుస్తుంది. సో కంపల్సరీ అందరూ అటెండ్ అవ్వాలా, మనకు అందరూ ఇంటరాక్ట్ అవుతూనే కదా మనం కొంచెం ప్రోగ్రెసివ్గా ఏదైనా సలహాలు ఇవన్నీ జరుగుతుంది. సో నెక్స్ట్ టైం అందరూ అటెండ్ అవుతే బాగుంటుంది. ఇంకా వాలంటీర్స్ని యూటిలైజ్ చేసుకుని ఎస్పెషల్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మేడం మీరు కంపల్సరీ ఆ క్రాప్ ఈ బుకింగ్ యాప్స్ ఏదో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ అది జరగాలి. అండ్ వెటనరీ డాక్టర్ గారు మీరు ఏదైతే చెప్పారో ఒక రిప్రజెంటేషన్ మీరు రిప్రజెంట్ చేయండి. వాట్ ఎవర్ ద థింగ్స్ మీరు ఏదైనా మా తరపు నుంచి మేము చేయగలిగింది ఏదైనా ఉంటే డెఫినెట్గా మాకు రిప్రజెంట్ చేయండి, వీ విల్ డూ దట్. ఇంకా నా విన్నపం కూడా అది ఎందుకంటే సార్ మాకు చెప్పారు, నేను కూడా అదే కన్వే చేస్తున్నాను. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ వీఆర్ దేర్ వర్క్ ఫర్ ది పీపుల్. మనం జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నెన్స్లో ఆయనకు ఒక స్కాచ్ మన ఆయనకి నంబర్ వన్ ముఖ్యమంత్రిగా ప్రైజ్ వచ్చింది. ఇవన్నీ కూడా ఉన్నా కూడా ప్రజల్లో అసంతృప్తి అనేది రాకుండా ఉండాలంటే మనమందరం ఎఫిషియెంట్గా పనిచేసి థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మెసేజ్ అర్థమైంది అనుకుంటా నేను చెప్పాలనుకునేది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మేము కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం మీ అందరి పట్ల. థ్యాంక్ యూ. ఎంపీటీసీ గారికి, ఎంపీటీసీ గారికి, సర్పంచ్ల గారికి మరియు వైఎస్ కార్యకర్త నాయకులకు అందరికీ మరియు పత్రికా విలేకరులకు నా ధన్యవాదాలు. ఇక్కడ టీడీపీ ఎండిఓ గారు దగ్గర నుంచి కూర్చున్నాను. అన్ని కార్యక్రమాలను కూడా పెట్టారు. దానికి ఎంఆర్ఓ గారు, యువ ప్యాటి గారు, ఏఈ ఆర్డర్స్ గారు అటెండ్ అయ్యారు. వాటిని మనం చెప్పాను స్పోర్ట్స్ కార్యక్రమం చూసుకొని వస్తామని చెప్పారు. అంతవరకు ఉండే వారు శాస్త్రసభ్యులు మేడం గారికి, అలాగే ఫ్యాక్టరీ సార్ మండల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సిపి మేడం గారికి, పిడిసి సార్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న మన మండల నాయకులు నాగేష్ సార్ గారికి, గోడెడ్డి నాగర్ గారికి, అలాగే నారాయణ సార్ గారికి, ఇతర సర్పంచులకు, ఎంపీడీసీలకు, అన్ని శాఖల అధికారులకు మరియు మన సిక్కా డైరెక్టర్ సుధాకర్ గారికి, అందరికీ మాజీ జడ్పీసీ గోపాలరెడ్డి సార్ గారికి, మా ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున పత్రికా విలేకరులు అందరికీ కూడా ఉపాధ్యాయుల తరఫున
కార్యక్రమం ద్వారా వివిధ రకాల పనులు చేపట్టి ఇప్పటి వరకు దగ్గర దగ్గర 6,000 కుటుంబాల నుంచి 10,000 మందికి పనులు కల్పించడం జరిగింది. ఇందుకారణం దగ్గర దగ్గర 9,50,000 రూపాయలు ఖర్చు చేసి అందులో కేవలం కూలీలకు వేతనాల రూపంలోనే